విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీలో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం ఘనంగా జరిగింది. అరకు పాడేరు ఎమ్మెల్యేలు ఐటీడీఏ జిల్లా అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీల నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పొరుగిస్తున్నటువంటి కరోనా కారణంగా మనం కొంతవరకే లిమిట్ అయ్యి ఈ రోజు పాడేరులో నిర్వహించుకోవడం జరిగింది. లేకపోయింటే ఇది ఒక వేరే లెవెల్లోకి వెళ్ళుండేది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజున పాడేరు నియోజకవర్గానికి రావడానికి ఆహ్వానించడం కూడా జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రామిస్ చేయటము అండ్ ఈరోజు అనుకున్నట్టుగానే జరిగితే ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాల్సింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఈ మాత్రానికి మనం లిమిట్ అయిపోవటం అండ్ ఈరోజు ఆదివాసులు అనే దానికి ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నిజంగా ఆదివాసులు అనేవాళ్ళు ఒక గొప్ప దేశభక్తులు, అదేవిధంగా ప్రకృతి సంరక్షకులు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈరోజు ప్రజెంట్ ఆదివాసుల యొక్క మేమంతా ఎలా ఉన్నామో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొన్ని వందల జాతులు, వేల జాతులు ఈరోజు ఆదివాసులు ఉన్నారు. ఈరోజు కూడా కొన్ని జాతులు ప్రపంచానికి దూరంగా వాళ్ళ సొంత సాంప్రదాయాలతోనే ఈరోజు కూడా ప్రపంచానికి చాలా దూరం. వెంకటేశ్వర్ సరిచేమల వారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు